రైట్, రైతు రుణమాఫీ చేశారు, రైతులు హ్యాపీ. మరి గ్యారంటీలో ప్రధానమైంది ఏడాదికి 3 సిలిండర్లు, దాంతోపాటు ప్రతి మహిళకు 2500 నిరుద్యోగ భృతి. ఇవి ఎప్పుడు చేస్తారు? 500కు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనేది దాదాపు నేను అనుకుంటున్న 65 లక్షల పైచిల్కి గ్యాస్ సిలిండర్ అనుకుంటా. 1200, 900 నుంచి 1200 వేరియేషన్స్ ఉన్నాయి. అదేం తక్కువ ఖర్చు ఏం కావట్లేదు. ఇప్పుడు మనకు మహిళలకు మనం ఫ్రీ బస్ ఇస్తున్నది 2300 కోట్ల పైచిల్కి. ఇప్పటికీ 22 కోట్ల టికెట్లు తెగినాయి. ఇప్పటికీ మీన్స్ 22 కోట్లు అంటే మహిళలు వాళ్ళ చిన్న వ్యాపారాలు కావచ్చు, లేకపోతే హైదరాబాద్ లాంటి వాటిల్లో జాబ్స్కి పోవడం కావచ్చు, లేదంటే ఇతరత్ర పనుల కోసం పోతున్న వాటిల్లో వాళ్ళ స్వయం సమృద్ధి కొరకు జరిగిన ఈ ఫ్రీ బస్సు. చాలామంది ఏంటంటే ఫ్రీ బస్ ఇస్తే బస్సులు దొరకట్లేవు, ఫ్రీ బస్ ఇస్తే ఆటో వాళ్లకు ఇబ్బంది అవుతుంది, ఫ్రీ బస్ ఇస్తే ఊరికనే అక్కడికిక్కడికి వ్యాహ్యాలకి మహిళలు పోతుండనే ఒక స్థితిని తీసుకొచ్చారు. కానీ అదంతా ప్రొడక్టివిటీలో భాగం. మహిళ ఏమి ఊరికనే బస్సులు ఎక్కి తిరగడానికి ఉండదు కదా. సో వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఒకరు ఒక చిన్న ఎంప్లాయీ ఉందనుకోండి, తను ఎల్బీనగర్ నుంచి మాదాపూర్ లేకపోతే ఎల్బీనగర్ నుంచి అమీర్పేట ఇట్లా రావాలంటే కూడా ఒక మంత్కు కనీసం 2000-3000 రూపాయలు అయ్యేది, 2 నుంచి 3000 రూపాయలు. అవి మిగులుతున్నట్టే లెక్క. సో మాకు అంటే వస్తున్న సమాచారం ఏంటంటే దీన్ని బస్సులు పెంచండి, లేదంటే పాత బస్సులను వీలైతే రిపేర్ చేయండి అంటే ఇమ్మీడియట్గా మనం కొటేషన్ ఇస్తే వచ్చేవి కాదు కాబట్టి త్వరలోనే ఇంకా కొత్త బస్సులు కూడా వస్తాయి. ఇంకోటి ఏంటి, ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఉచిత కరెంట్ ఇస్తే 200 యూనిట్లు ఇస్తే అది సరిగా రావట్లేదు అంటారు. ఎవరు ఎక్కడి నుంచి కంప్లైంట్ లేదు, అది ప్రతిపక్షాల నుంచి కంప్లైంట్సే. మూడవది ఏంటి, ఉద్యోగాలు వేస్తామని చెప్పి నోటిఫికేషన్స్ ఇస్తే రద్దు చేయమంటారు. ఒకరోజేమో నోటిఫికేషన్లు వేయమని కొట్లాట అయితే ఇప్పుడు నోటిఫికేషన్ లేచినాక జాబ్లు ఇప్పుడు వద్దన్నట్టుగా ఎగ్జామ్ రాయడానికి క్లాష్ వస్తుంది. అవి ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక నిర్ణయాలు తొందరలోనే వస్తాయి. దానికి పెద్ద మీరేం భయపడాల్సిన అవసరం లేదు. దానికి ఆ విషయంలో విద్యార్థికి ఉన్న కష్టాలు అనేది ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వానికి ఉన్న కష్టాల కంటే కూడా టీఎస్పీఎస్సీకి ఉన్న కష్టాలను కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిగతా ఉద్యోగాలు యాడ్ చేసినా నోటిఫికేషన్ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఏమంటాం దాన్ని ఆ గ్యాప్ను పోస్ట్పోన్ చేస్తే కొంతమందికి ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎవరికి తక్కువ ఇబ్బంది అవుతుందో వాళ్ళని ఎక్స్టెండ్ చేయడము అది తొందరలోనే నిర్ణయం వస్తుంది. కాబట్టి దానికి విపక్షాలు తోడై వాళ్ళు ఇంతవరకు ఉద్యోగాలు వేయలేదు, ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాలు రద్దు కోసం ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. రేపు ఆగస్టులో అంటే ఇప్పుడు ఈ మధ్య హౌస్లో డిస్కషన్ ఉంది కాబట్టి మొత్తం జాబ్ల వివరాలు మొత్తం మిగులు ఎన్ని ఉన్నాయి, ప్రతి ఎక్కడ మేము ఫినాన్షియల్ ఇయర్కి ఎన్ని జాబ్స్ చేయొచ్చో జాబ్ క్యాలెండర్ తయారు చేసి ఏంటి 31 మార్చి వరకు ఖాళీల వివరాలు ప్రకటించి 2 జూన్ వరకు నోటిఫికేషన్లు 9 డిసెంబర్లోగా పూర్తిగా వాటిని నింపే ఒక జాబ్ క్యాలెండర్ మేము ముందుకు వస్తుంది. వాటిని ఫాలో కానీ చాలామంది ఏంది ఇప్పుడు వేస్తే మళ్ళీ డిఎస్సీ వేస్తారో అయ్యారో, ఇప్పుడు వేసింది గ్రూప్ వన్ వేస్తారో అయ్యారో. ఇప్పుడు పెరిగిన గ్రూప్ వన్ ఉద్యోగాలు మనము దీంట్లో కలిపితే రేపు గ్రూప్ వన్ ఉద్యోగాల స్థానంలో 0 అని చూపించాలి నేను. మళ్ళీ అప్పుడేమంటారు గ్రూప్ 1 ఉద్యోగాలు లేకుండా ఉత్తగానే నోటిఫికేషన్ లేచిందంటారు. అట్లనే డిఎస్సీ కానీ మిగతా గ్రూప్ 1, 2, 4 కాదు, డిపార్ట్మెంటల్లీ కూడా తొందరలోనే పెద్ద ఎత్తున వస్తుంది. కాబట్టి విద్యార్థులు చదవడానికి పోటీ పరీక్షలు నెగ్గడానికి ప్రయత్నం చేయండి, కానీ వీళ్ళెవరూ చేసే ప్రయత్నాల విషయంలో పక్కన పెట్టాలనేది నా ఆలోచన.